సో ఇప్పుడు మనం రాహుల్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, అక్కడ రాహుల్ వాళ్ళ ఇల్లు, మనం కింద ఉన్నాం అనమాట. సో రాహుల్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే, ఇంత చిన్న పిల్లలు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే నాకు అసలు అమ్మబుద్ధి కావట్లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే చాలా దూరం నుంచి వచ్చారంట. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సిత్రంబాగ్. ఓకే, ఏంటి అసలు రాహుల్కి మీరు ఎందుకు ఫ్యాన్స్ అంతా? మాకు రావాలన్నా అంటే మస్తు ఇష్టమైన గేమ్, ఆయనే పాటలు మంచిగా పాడతాడు, టాస్క్లు మంచిగా ఆడతాడు బిగ్ బాస్లా. హీ విల్ గివ్ లైఫ్ ఫర్ హీస్ ఫ్రెండ్స్ ఆల్సో. అంటే ఆయనే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ప్రాణమాన్ని ఇస్తాడు, మంచిగా ఉంటాడు టాస్క్లా, అందరితో బాగా బిహేవ్ చేస్తాడు. రాహుల్ సిబ్బి గాంచ్ ఐ లైక్ దీక్ష ఆయన కోసం నేను ఫ్యాను. ఆయన వాట్సాప్లో డీపీ పెడతా, స్టేటస్ పెడతా, ఫేస్బుక్లో డీపీ ప్రొఫైల్ పెడతా, అన్నీ పెడతా. వాట్సాప్ ఉందా? ఉంది. ఏ క్లాస్ నువ్వు? నైన్త్ క్లాస్కి వాట్సాపా? మేము రాహుల్ సుప్లింగ్కి డైలీ 10-10 ఓట్లేసి మేము గెలవాలని అనుకున్నాం, మస్తు గెలవాలనుకున్నాం. కానీ ఆయన వచ్చిండే మార్నింగ్, ఆయనని కలవడానికి వస్తే కానీ లేడు. లేరా? ఎందుకు వస్తారంటలే, ఎందుకు ఫీల్ అవ్వకండి. ఓకేనా? సో ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ఎప్పుడు వచ్చారు మీరు? ఫైవ్ టెన్ మినిట్స్ అయింది. ఎంత దూరం నుంచి వచ్చారు? సిత్రంబాగ్ నుంచి. నేను ఇట్లానే రాహుల్ది మొత్తం ఫ్యాన్. నేను అఫ్జల్ సాగర్ నుండి వచ్చినాను. అఫ్జల్ సాగర్ నుండి వచ్చి ఇక్కడ మా దోస్తు ఉంటాడు, మా దోస్తు చెప్పిండే నాకు రాహుల్ వాళ్ళ ఇల్లు ఉంది అని. అంటే వాళ్ళ మా దోస్తు వాళ్ళ ఇంటికి పోయి చూస్తే ఈ గల్లీలు ఉంది అని. అంటే ఇప్పుడు ఇంతసేపు వచ్చేసిన వస్తే మీరు కలిసి. ఎందుకు ఫ్యాన్ రాహుల్కి? ఏం నచ్చింది రాహుల్లో? బిగ్ బాస్లో అది టాస్క్ మస్తు నచ్చింది. బిగ్ బాస్ వెళ్ళక ముందా ముందు నుంచి ఫ్యాన్? ముందు నుంచే. ఆయన మంచిగా పాటలు పాడతాడు అండ్ మంచిగా బిహేవియర్ ఉంటుంది అనేది ఆయన పర్సనాలిటీ అంతా బాగుంటుంది. కొత్త పాట ఇదేమే మస్తు హిట్ అయింది, ఇంకా నాకు చాలా నచ్చింది ఆయన కొత్త పాట. ఏం సాంగ్ పాడు? అమెరికా పోయి నువ్వైతే రాలంగ నాకేమో బొంగ. వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఇంకో స్టెచ్ లాగా ఫ్రీ అని వస్తుంది, అప్పుడు మంచిగా నచ్చింది. ప్రియగంజ్ జీతే హమారే ఏరియా సే బిగ్ బాస్ తెలుగు కా తో బహుత్ ప్రౌడ్ ఫీలింగ్ హే హమారే కో, హమారే ఏరియా సే వో కరే ఉను తో బహుత్ అచ్చా దిఖా ఉను జీతే సో ఔర్ బహుత్ బహుత్ శుభకామనాయే ఉన్కు హమారే తరఫ్ సే, హమారే ఏరియా కే తరఫ్ సే బహుత్ బహుత్ శుభకామనాయే ఉన్కు. తెలుగు ఇను రాహుల్ జీతా బల్కే మాలూమ్ హువా, ये अपने एरिया के ही है, अपने बस्ती के विजयनगर कॉलोनी में. बहुत अच्छा फील हुआ, चाला मंची का फील चेस्तुन्ना नेनु मा मोत्तम फ्रेंड्स. ऑल द बेस्ट फॉर द फ्यूचर. अभी तक मिले नहीं लेकिन बहुत बिजी थे आए जब से, तो आपके चैनल के माध्यम से बोल रहे ऑल द बेस्ट फॉर द फ्यूचर. और ऐसी शोज करो और एरिया का नाम प्राउड करो. थैंक यू. సో ఇప్పుడు రాహుల్ చిన్నప్పటి నుంచి పెరిగిన ఇంటి దగ్గర ఉన్నాం. అది చూసుకున్నట్టయితే అదే రాహుల్ చిన్నప్పటి నుంచి చూసుకున్న ఇల్లు. అంటే తను ఎప్పటి నుంచి అప్ టు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి 8 ఇయర్స్ అయినా ఇక్కడున్న జనాలకి, బస్తీవాసులకి రాహుల్ అంటే ఎంత అభిమానమో వాళ్ళ మాటల్లోనే విందాం. అండ్ తనకుండా తను బిగ్ బాస్ విన్ అయినందుకు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ వాళ్ళని కూడా అడిగి ఒకసారి తెలుసుకుందాం. కమ్. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీ బస్తీ కుర్రాడు, హోల్ సిటీ కుర్రాడు, బిగ్ బాస్ రియాలిటీ షో అంటే తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో విన్నాయి వచ్చాడు బయటకు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. మేము కూడా ఆయన కజన్ సిస్టర్. నేను కూడా అవును రిలేటివ్. మేము కూడా మంగళవారం మేము వాళ్ళది హ్యాబిట్స్లో షాప్ ఉంది, ఇక్కడ ఓన్ ఇల్లు ఉండే వాళ్ళది అమ్మేసిరు అనమాట. కొన్ని రోజులు పరిస్థితులు బాగాలేక అట్లా. చిన్నప్పటి నుంచి రాహుల్ని చూస్తూనే ఉండుంటారు మేబీ నాకు తెలిసి. ఎలా ఉండేవాడు చిన్నప్పటి నుంచి కూడా? అసలు ఎప్పుడైనా ఇంత పెద్ద స్థాయికి ఎదుగుతాడని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలే. టాస్క్ చూసిన తర్వాతనే మాకు నమ్మకం కుదిరింది, బాగా ఆడుతుండే కదా కంపల్సరీ ఈ అబ్బాయి గెలుస్తాడు అన్నట్టుండే మాకు. రాహుల్ భాయ్ మరి వచ్చి మధ్యరదే నువ్వు పహలే గానే కా భోష్ ఆఫ్తా నువ్వు వో బజాతే థే ప్యాన్ వో బజాతే థే ఔర్ గానే ఉన్నా కుచ్ గాతే థే నువ్వు. అబ్ బిగ్ బాస్ జీత్ కే హమ్ లోగో కో భీ బహుత్ ఖుషీ హుయీ. యే హమారే మహల్లే కే లియే హమారే ఏరియా ఏరియా కే లియే బహుత్ ఖుషీ కీ బాత్ హై. రాహుల్ జో జీతే హై ఔర్ బహుత్ అచ్చే సే జీతే ఔర్ వో రాహుల్ జో భీ ఆజ్ మేనే ఉన్కే డాడీ కే తరఫ్ సే రాహుల్ కే పీచే ఆజ్ జిత్నీ భీ మెహనత్ హై రాహుల్ జో భీ ఆజ్ యే ముఖామ్ పే ఉన్కే డాడీ కా సపోర్ట్ ఔర్ ఉన్కే డాడీ కా కోఆపరేట్ రహనే సే కరే. क्यों तो उनके डैडी जो है राहुल को एक बेटे की तरह नहीं एक दोस्त की तरह लेके चले उन्होंने.
बस यही वजह है बस, जो भी हम सबको बहुत खुशी है इसमें ज़्यादा से ज़्यादा। बहुत बहुत मुबारक राहुल और राज, उनके डैडी का नाम। राहुल हमारे महल का हीरो है समझ जाओ, हमारे सामने का बच्चा पैदा हुआ सो है बेहतरीन। उसका एक बचपने से उस बच्चे को जो सो म्यूज़िक का बहुत बड़ा शौक रहा उसको, स्कूल में कम म्यूज़िक के अंदर ज़्यादा जाता था वो, इसके वास्ते आज वो मुकाम पे उन्हें पहुँचा हुआ है। बहुत शानदार माइंडेड बच्चा है और बेहतरीन तरीके से वो लोग म्यूज़िक के अंदर, कॉम्पिटिशन के अंदर, हर वो चीज़ के अंदर नंबर वन आते रहा है स्कूल के अंदर भी। सो मी ओल्ड सिटी कुर्रोडु राहुल सिप्लीगंज बिग बॉस रियालिटी षो తెలుగులో అనేది పెద్ద రియాలిటీ షో అనే ఆ బిగ్ బాస్ షో విన్నర్ గా నిల్చున్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది, ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వచ్చేసి చాలా హ్యాపీగా ఉంది రాహుల్ బిగ్ బాస్ 3లో గెలిచినందుకు. ఇంకోటి ఏంటంటే మాకు కూడా చాలా ప్రౌడ్గా మేము ఫీల్ అవుతున్నాము. మా బస్తీ వాళ్ళు కానీ, మా కాలనీ వాళ్ళు కానీ, మా మంగళాట ఏరియా, మా దుల్పేట ఏరియా మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మేము యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ స్టార్టింగ్లో రాహుల్ గెలుస్తాడని చెప్పి, ఎందుకంటే అందరూ శ్రీముఖి కానీ, వరుణ్ కానీ, ఎవరు బాబా మాస్టర్ కానీ, మిగతా వారు ఎవరైతే ఉన్నారో మంచి టాప్ సెలబ్రిటీస్ అనమాట, అందరికి ఆల్మోస్ట్ తెలుసు. రాహుల్ ఏంటంటే కొంచెం మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇంకోటి వచ్చేసి తర్వాత ఫ్లోక్ సాంగ్స్ వల్ల, దాని వల్ల జర ఆయన డెవలప్ అయినాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి రాహుల్తో మీరు మాట్లాడేవాళ్ళు ఎప్పుడైనా? మాట్లాడతాం రెగ్యులర్గా, అట్లేం లేదు. మొన్న కూడా ఒక వచ్చిన రోజు మాట్లాడినండి మేము మొన్న అక్కడ వాళ్ళ కాలనీకి వెళ్ళి, ఫుట్బాల్ గ్రౌండ్ దగ్గర విజయనగర్ కాలనీలో ఉంటాడు అతను. అయితే ఇంకోటి వచ్చేసి అంతే, ఇంకేమి మీ మీ బాండింగ్ ఎలా ఉండేది ఇక్కడ ఇక్కడ వాళ్ళతో ఎలా ఉండేవాడు? బాండింగ్ ఏంటంటే ఇక్కడ కబడ్డీ ఆడేవాళ్ళము, ఇక్కడ పక్కన కబడ్డీ ఆడేవాళ్ళం, ఇక్కడ ఫుట్బాల్ ఆడుకునే వాళ్ళము. బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. వాళ్ళ మమ్మీ కానీ, వాళ్ళ డాడీ కానీ, ఇగో ఇదే టెంపుల్లో డోలకులు కొట్టుకుంటా అవి చేసుకుంటా మంచిగా భజన చేసేవాడు, అన్నీ చేసేవాడు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు మా అమ్మన్నార్ కాలనీ పేరు తెచ్చాడు ఆయన రావాల్ సిప్లీగంజ్, మా దుల్పేట పేరు మారుమోగుతుంది అని చెప్పి మాకు అది మంచి అనిపిస్తుంది మాకు ఇట్లా అనమాట. ఫస్ట్ టైం ఒక టీవీ ఛానల్ వాళ్ళు, మా మీడియా వాళ్ళు వచ్చి మా బస్సీలా వస్తుంటే పోతుంటే చాలా బాగా అనిపిస్తుంది మాకు. అంటే చిన్న గల్లీలాగా ఉంది కానీ మాది టాప్ స్థాయికి తీసుకెళ్ళింది అనమాట. వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ, వాళ్ళ డాడీ, వీళ్ళందరూ బిందు వాళ్ళ సిస్టర్ అందరు మాతో క్లోజ్గా ఉంటారు, బాగుంటారు, నార్మల్గానే ఉంటారు. రాహుల్ కూడా వస్తాడు నాకు తెలిసి ఇక్కడికి, అమ్మన్నార్ కాలనీకి వస్తాడు, మీట్ అవుతాడు. ఈ కొద్దిగా ఈ చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా బిజీగా ఉన్నాడు అనుకుంటున్నాను. హాయ్ అండి, మీ పేరు? నా పేరు అండి ఏ రవికుమార్ అండి, అమ్మన్నార్ కాలనీ బస్తీ ప్రెసిడెంట్ అండి ఇక్కడ. ఎలా అనిపిస్తుంది రాహుల్ బిగ్ బాస్ 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద రియాలిటీ షో, తెలుగులోనే కాదు అన్ని భాషల్లో చాలా పెద్ద రియాలిటీ షో ఇది. అంత పెద్ద రియాలిటీ షోకి మీ ఓల్డ్ సిటీ కుర్రోడు విన్నర్ అయ్యి బయటకు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా ఈ బిగ్ బాస్కు కానీ ఎవరికైనా ఓట్ మెసేజ్ ఇచ్చిన వారు కానీ అందరికీ ముందుగా మా బస్తీ తరఫు నుంచి ధన్యవాదాలండి. ఎందుకంటే అక్కడ హిమాయమీలు ఉన్నారు అంతా, ఇక్కడ చాలా చిన్న స్థాయి నుంచి అయినా పైకి వచ్చిండు. మాకైతే నమ్మకం లేకుండే అక్కడ ఎట్లా అంటే పరిస్థితి, అక్కడ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, అక్కడ కింది స్థాయి నుంచి వచ్చిండు ఇక్కడ. మాకు ఒకటి నమ్మకం లేకుండే, ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ వేరే వేరే కదా, తెలంగాణ గురించి చాలా మట్టుకు ఒక బ్యాడ్గా చూస్తాడన్నట్టు ఒకటి ఉండే, తెలంగాణ వరకు అక్కడ పైకి రానియారన్నట్టు ఏదో ఒకటి ఆలోచన ఉండే. ఇప్పుడు రాహుల్ గెలిచినందుకు ఇప్పుడు తెలంగాణ కానీ మన ఆంధ్ర కానీ అక్కడ ఫీలింగ్ లేకుండా ఒక చిన్న స్థాయికి కూడా టాలెంట్ ఉంటే పైకి రావచ్చు కదా అన్నట్టు ఒకటే మెసేజ్ పెట్టినట్టయింది. దీని గురించి ఏంటంటే వాళ్ళ తండ్రి కూడా చాలా కష్టపడ్డాడు ఆ టైంలో, అటు చదువుకొని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మళ్ళీ సింగర్గా చేసుకుంటూ అంత ఎదిగిండని మా బస్తీ గురించి అయితే చాలా ఆనందం ఉందండి. సో హాయ్ అండి, మీ పేరు? ఏ భారతి. భారతి, సో ఎలా అనిపిస్తుంది మీ బస్తీ కుర్రోడు, మీ ఓల్డ్ సిటీ కుర్రోడు 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ విన్నర్గా నిలిచి బయటకు వచ్చాడు, ఆ ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మాకు ఇక్కడ ఏరియా అంటే మంగళాటు, దూల్పేటు అంటే ఈ ఏరియాని చాలా, అంటే ఆటోలు కూడా అక్కడ నా అనే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఆ బాబు నాగార్జున గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు, కానీ తను గర్వంగా మంగళాడు దూల్పేట అని చెప్పాడు. మాకు అనిపించింది మన బస్తీ పిల్లోడు ఎంత బాగా మన బస్తీ పేరు కానీ దూల్పేట కానీ అని చక్కగా చెప్పిండు, కానీ చాలా బాగా అనిపించింది. ఆయన ఆట ఎట్లా ఆడిండంటే ఏదో నేను ఆడాలి, నాకు డబ్బులు రావాలి అని అట్లా ఆడలేడు ఆ బాబు, తన రియాలిటీగా ఆడిండు. ఏంటంటే నటించలేడు అందులో, ఆ నటించడం వలన ఆ బాబుకి ఓట్లు ఎక్కువగా వచ్చాయి. తను ఎలా ఉన్నాడో అలానే ఆడిండు. రాహుల్తో మాట్లాడడం ఎప్పుడైనా చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు? నాకు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళు ఎమ్మడ బాబు ట్యూషన్ చదివేవాడు, చాలా మంచి పిల్లోడు,
చాలా మాలా చెల్లి కూడా చిన్న చిన్న వాళ్ళు పరిస్థితులు బాగలేక వాళ్ళ ఇల్లు బాగుండి ఇక్కడ అమ్ముకున్నారు. అందుకని ఆయన కోరిండు కదా మా అమ్మ అండ్ డాడీకి ఇల్లు ఇప్పిస్తానని. అప్పుడు మాకందరికీ మంచి అనిపించింది. మన బస్తి పిల్లోడు, మా ముంగడ పెరిగిన పిల్లోడు ఇంత మంచి కోరిక కోరిండంటే మాకు చాలా మంచి అనిపించింది. ఒకటి, ఆయన సిగ్గుపడలేడు, నేను ఇక్కడికి వెళ్ళి వచ్చాను పలాని జాగలకి వెళ్ళి చాలా బాగా చెప్పాడు మంగళాడు ధూల్పేట అని. మాకు చాలా నచ్చింది, మా బస్తీ పిల్లోడు అనిపించింది మాకు. బయటకు వచ్చిన తర్వాత ఇల్లుతో పాటు ఒక బార్బర్ షాప్ కూడా పెడతా అన్నాడు కాబట్టి ఆ షాప్ ఓపెనింగ్ నాకు తెలిసి ఇక్కడ వాళ్ళే అందరూ ఎక్కువ వస్తున్నారు అని మేము అనుకుంటున్నాం. పిలిస్తే తప్పకుండా వస్తాం, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి అక్కడ మల్లెపల్లి దగ్గర ఉన్నారు మమ్మల్ని మేమే అనుకున్నాం కలవాలి రాహుల్ దగ్గర అనుకున్నాం, కానీ వాళ్ళు పిలిస్తే తప్పకుండా వెళ్తాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు కరణం కిషన్, బస్తీ వాసిని, ఇక్కడే బయబర్త్. రెండు ఇంత పెద్ద రియాలిటీ షో, మీ బస్తీ కుర్రోడు, ఓల్డ్ సిటీ కుర్రోడు, రెండు ఇంత పెద్ద రియాలిటీ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అతి పెద్ద రియాలిటీ షో, తెలుగులోనే కాదు ప్రతి భాషలో కూడా పెద్ద రియాలిటీ షో, అంత పెద్ద రియాలిటీ షో నుంచి ఒక విన్నర్ అయి బయటకు రావడం మీకు ఎలా అనిపిస్తుంది మీ బస్తీ కుర్రోడు? చాలంటే చాలా, ప్రపంచాన్ని జయించినంత సంతోషం అనిపించింది మాకు. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి మన బతికేటువంటి తాత వాళ్ళ ఫాదర్ కూడా ఉంది. వాళ్ళ ఫాదరు బార్బర్ షాప్ పెడుతూ కష్టపడేటువంటి కష్టాన్ని ఆ పిల్లోడు బాగా ఇది చేసుకొని మనుషులు ఇది చేసుకొని అతని ముందు పాటలు పాడేవాడు, సింగర్గా ఉండేవాడు. అట్లు అట్లు అంచలంచలు ఎదుగుతూ మొత్తం ఈ లెవెల్లో వచ్చిందంటే మా బస్తీ చాలా అంటే చాలా గర్వకారణం. ఈ బస్తీ లోపల ఆ పిల్లోడే కాకుండా రిజిలింగ్ లోపల కానీ తర్వాత ఈ యొక్క ఆర్కిటెక్చర్లో కానీ చాలామంది మనం మా బస్తీ లోపల పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు. అసలు నిజంగా చెప్పాలంటే అమర్ నగర్ అంటే అమృతాన్ని సాధించినటువంటి ఒక బస్తీ మాదిరిగా అతను చేసినటువంటి సేవ, అతను చేసినటువంటి దీక్ష, అతనిలో ఉన్నటువంటి పట్టుదల అనే ఉన్నటువంటిది ఏదైతే కాన్సెప్ట్తో పనిచేసిండో రియల్లీ చాలా హ్యాండ్స్ అప్. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఈ బస్తీలో ఇటువంటి పిల్లవాళ్ళు ఉండడం వల్ల మా బస్తీకి, మా యొక్క వాళ్ళకు, ప్రతి ఇంటి లోపల మా కుటుంబం పిల్లోడే చేసినట్టు మాకు అంత సంతోషం అనిపించింది. యాక్చువల్గా మేము వీఆర్ నాట్ రిమైనింగ్, అసలు మేము ఎప్పుడు వీఆర్ నాట్ థింకింగ్ అసలు ఇంత పెద్ద ఎదుగుతాడా అనేది పిల్లోడు అనుకోకుండా. కానీ జనరల్గా చూస్తే పిల్లోడు ఏదో మామూలుగా చిన్న పిల్లలు లేక ఎప్పుడైనా నవ్వుతూ చేస్తూ మాట్లాడింది, కానీ ఎప్పుడెవరితో గొడవడేటువంటి క్యాండిడేట్ కాదు. వాళ్ళు కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ చాలా మంచోడు. వాళ్ళ బ్రదర్ కూడా మంచి సింగర్, ఈరోజు అక్కడ బాంబేలో మంచి సింగర్గా పేరు వచ్చాడు వాళ్ళ బ్రదరు. చాలా అంటే చాలా మాకు గర్వకారణం. ఈ అమర్ నగర్ కాలనీలో ఈ ఒక బస్తీలో అతను నివసించి ఈ బస్తీలో ఇంత లెవెల్ వచ్చి మా బస్తీకి పేరు తెచ్చినందుకు వారికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళ జాతికి మొత్తానికి జైభీం చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీకు, మీ టీవీ మీడియా కూడా జైభీం. చాలా నిజంగా చెప్పాలంటే ఆయన లోపల ఉన్నటువంటి పట్టుదల, ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు కానీ ఎప్పుడు అతను కోపం వచ్చినటువంటి క్యారెక్టర్ కాదు. సో ఇదే గుడిలో రాహుల్ చాలా భజనలు ప్రాక్టీస్ చేసేవాడని, చాలా ఆడుకున్నారని, ఇక్కడే చాలా తన సాంగ్స్ అన్ని కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేసేవాడని చెప్పి తన ఫ్రెండ్ ఇందాక చెప్పడం జరిగింది. సో ఇంతటి క్రేజ్, చాలా బస్తీ వాసులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏంటి ఇంత అంటే మా బస్తీ పేరుని ఇంత నిలబెట్టినందుకు, ఇంతకుముందు ధూల్పేట అనేది ఉందని తెలుసు కానీ తన తర్వాత ఇంత బాగా పాపులర్ అయిందని చెప్పి చాలా బాగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. సో ఇది అంటే ఇంతమంది ఓటే బట్టి తను గెలిచాడని తను అనుకున్నారు, కానీ ఇక్కడ వాళ్ళంతా తన స్మైల్, తన పట్టుదల, తన సహనంతో ఇదంతా గెలిచాడని అనుకుంటున్నారు. సో కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazpuli. Hi, this is Ananya Nagala. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. Top Telugu. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ గైస్. హాయ్. హలో గైస్. హాయ్. నేను మీ సంజన అన్నే. దిస్ ఇస్ అభినవ్ గోమటం. నా పేరు సురేందర్. దిస్ ఇస్ వినయ్ కుయ్య. నేను మీ సోనాక్షి వర్మ. దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. 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 టాప్ తెలుగు టీవీ.